నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ వన్ న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు. నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో చాలామంది అండి సెకండ్ టర్మ్ వచ్చింది యాక్చువల్గా జనవరి నుంచి జూన్ జూలై వరకు కనుక మనం చూసుకుంటే ఒక ఫేజ్ అయిపోయింది అనుకోవచ్చు. ఆగస్ట్ నుంచి చాలామంది అడుగుతూ ఉన్నారు వి అనే లెటర్కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది. సో లెటర్ వికి సంఖ్యాబలం చెప్పుకొని కొన్ని గుణగణాలు చెప్పుకొని ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి లైఫ్ ఎలా ఉంటుంది. సో వీకి చాల్డీన్ సిస్టమ్, పైథాగరస్ సిస్టమ్, దే ఆర్ ది హైలీ రేటెడ్ సిస్టమ్స్. చాలా సిస్టమ్స్ ఉన్నాయి. ఈ రెండు సిస్టమ్స్లో కానీ పేరు సెట్ అయితే 100% సక్సెస్. ఓన్లీ చాల్డీన్ 60%, ఓన్లీ పైథాగరస్ 80%. ఏ కాంబినేషన్ ఆఫ్ టూ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది పేర్లు, నా పేరు బాలేద్ అన్నారు, చాల్డీన్లో ఈ నంబర్ ఉంది అంటే పైథాగరస్లో ఈ నంబర్ ఉంది. సో ఈ కాంబినేషన్ చూసుకోవాలి. వి నంబర్ సిగ్నిఫైస్ విక్టరీ, ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ సక్సెస్. సో యూజువల్గా వి లెటర్కి పేరు ఎలా పెట్టుకున్నా యావరేజ్ చూసుకుంటే 65% వాళ్ళకి సక్సెస్ ఉంటుంది. 35 నేమ్ బాగాలేకపోతే వాళ్ళు ఇబ్బందులు ఒప్పుతారు, కానీ 65 ఈజ్ బిగ్ నంబర్ కంపేర్ టు అదర్ లెటర్స్. వి ఈజ్ సక్సెస్ఫుల్. వీకి చాల్డీన్లో సంఖ్యాబలం 6. 6 అంటే డబ్బు, శుక్రుడు, క్యాష్, ఎంజాయ్మెంట్. 6లో పుట్టినా పేర్లో 6 నంబర్ వచ్చిన సంఖ్య వచ్చినా వి 6 కాబట్టి దే విల్ హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్స్, అట్రాక్టివ్, లవ్లీ, ఫౌండ్ ఆఫ్ ఫుడ్, లవ్ టు ట్రావెల్, ప్రతిరోజు ఎంజాయ్ చేయాలని అనుకునేవాళ్ళు వి లెటర్ వాళ్ళు. సో దే విల్ బి వెరీ వెరీ హ్యాపీ, దిగులు పడరు దేనికి, ఎలాంటి టెన్షన్స్ వచ్చినా కూడా దానికి భయపడరు వాళ్ళు. దే ఆర్ రెడీ టు ఫేస్ ఛాలెంజింగ్ పీపుల్. సో ఈ 6 వల్ల దే ఆర్ వెరీ గుడ్ అట్ లవ్, రొమాన్స్, మ్యారేజ్, వైఫ్ కూడా చాలా బాగా చూసుకుంటారు. యూజువల్గా లెటర్ వి వాళ్ళు ఫుడ్డీస్గా ఉంటారు. ఎక్కడో ఊరవతల హోటల్ బాగుంది ఫుడ్ అంటే అత వెళ్ళాం పద, గ్యాంగ్ అంతా వేసుకెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి. దే లైక్ టు స్పెండ్ మనీ అండ్ దే హ్యావ్ ద కెపాసిటీ టు ఎర్న్ మనీ. వాళ్ళు 10 రూపాయలు ఖర్చు పెడితే వాళ్ళకి 100 రూపాయలు తిరిగి వస్తుంటుంది, 100,000 రూపాయలు ఖర్చు పెడితే 10 లక్షలు వస్తుంటుంది. సో అది వీళ్ళు శుక్రుడు దీవెనలతో పుట్టిన వాళ్ళు కాబట్టి అదృష్టవంతులు. సో డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎక్కువ ఎక్కువ డ్రెస్సులు, ఎక్కువ ఎక్కువ బూట్లు, ఇలా ప్యాకేజెస్ ఉంటాయి వాళ్ళ దగ్గర. అండ్ పైథాగర సిస్టంలో వి అంటే 4 అంటే ఎలా ఉంటాడంటే గమనిస్తూ నేర్చుకుంటాడు. ఓకే. 4 రాహు వల్ల ఎలా అంటే నీతి, నిజాయితీ, కష్టపడే గుణం అన్నీ ఉంటాయి. ఏదైనా వర్క్ రాదు ఇలా చూసి కూడా వర్క్ నేర్చేసుకుంటారు. కారు దోలుతున్నాడు ఒక అబ్బాయి, గేర్లు మారుస్తున్నాడు, ఒక 1 అవర్ 2 అవర్స్ గమనించాక ఏకసంతాగ్రహి. ఎస్, దే ఆర్ వెరీ వెరీ టాలెంటెడ్. అండ్ ఈ లెటర్ వి వాళ్ళు సాధించలేనంటూ ఏది లేదు. వీళ్ళకి లక్కీ కలర్స్, లక్కీ నెంబర్, లక్కీ స్టోన్స్ సార్ ఏముంటాయండి? సో లక్కీ కలర్ వచ్చేసి వీకి గ్రీన్ కలర్, మోస్ట్ ఇంపార్టెంట్ గ్రీన్ కలర్, నెక్స్ట్ బ్రౌన్ కలర్ అండ్ లైట్ బ్లూ కలర్. ఈ కలర్స్ వేసుకున్నప్పుడు వీళ్ళు పవర్, ఇంటర్వ్యూస్ ఉన్నాయి లైట్ బ్లూ కానీ గ్రీన్ కానీ షర్ట్స్ వేసుకున్నప్పుడు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మిస్మరైజ్ అయిపోతారు, జాబ్ వీడికే ఇవ్వాలని ఫిక్స్ అయిపోతారు. సో లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్, లైట్ బ్లూ అండ్ బ్రౌన్ కలర్స్ లక్కీ కలర్స్. లక్కీ స్టోన్ పచ్చ ఎమిరాల్డ్, ఇది వేసుకుంటే వీళ్ళు పట్టిందల్లా బంగారమే. వీళ్ళు ఒకవేళ వ్యాపారం చేస్తుంటే వీ లెటర్ వాళ్ళు బిజినెస్ గ్రోత్ ఇలా ఉంటుంది, ప్లేన్ ఎగిరినట్టే ఉంటుంది. షార్ట్ టైం, లాంగ్ డిస్టెన్స్, లాంగ్ మనీ, హెవీ మనీ ఉంటుంది. సో పచ్చ మోర్ దెన్ 3 క్యారెట్స్, రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కానీ, నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే సేఫ్. మనం స్టోన్స్ తిరుపతి దగ్గర 108 డేస్ పూజలో పెట్టి మన క్లయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది కరెక్షన్ ఇంపార్టెంటా, స్టోనా? ఏ కాంబినేషన్ ఆఫ్ నేమ్ కరెక్షన్ అండ్ స్టోన్ ఈస్ ఇంపార్టెంట్. ఎస్. సో ఈ పచ్చ అనేది లెటర్ వి వాళ్ళకి అద్భుతాలు చేస్తుంది. అండ్ ఇంకొక స్టోన్ కూడా ఉంది వీళ్ళకి, వి వాళ్ళకి గోమేధికం, మోర్ దెన్ 3 క్యారెట్స్.
ఏ కాంబినేషన్ ఆఫ్ ఈ టూ స్టోన్స్ వేసుకుంటే డబ్బు గండాలు తప్పిస్తుంది, ఎవరిదారు మనం చేయి చాచము, డబ్బుకు లోటు ఉండదు. సో వీళ్ళకి లక్కీ రోజు వచ్చి ఫ్రైడే, శుక్రవారం, శుక్రుడు దీవించిన వారం. సో ఫ్రైడే వీళ్ళు ఏ పనులు స్టార్ట్ చేసినా, ఏ అగ్రిమెంట్లు చేసుకున్నా, ఏ రిజిస్ట్రేషన్లు చేసుకున్నా డబ్బులు ఇలా పెరుగుతూనే ఉంటాయి. సో వీతలు అంటే సార్, విజయ్ దేవరకొండ, విజయ్ తలపతి, విజయ్ సేతుపతి, విజయ్ యాంటోనీ, లేటర్ వి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఒక రేంజ్కి వచ్చి గుర్తింపు పేరు తెచ్చుకుంటారు. పేరు బాగుంటే పైనే ఉంటారు, పేర్ల నంబర్స్ బాగాలేకపోతే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. వెరీ గుడ్. అయితే కమింగ్ టు అంటే యాంటీ నంబర్స్, యాంటీ లెటర్స్ ఏముంటాయండి వీళ్ళకి? సో లెటర్ వికి యాంటీ వచ్చేసి లెటర్ సి లెటర్, ఎల్ లెటర్, ఎస్ లెటర్తో లెటర్ వికి మ్యారేజ్ చేయకూడదు, కంప్లీట్ అవాయిడ్ చేయాలి. అదేవిధంగా వికి ఏ లెటర్, జే లెటర్, కంప్లీట్ యాంటీ. సో మ్యారేజ్ అప్పుడు ఏ, జే, ఎల్, ఎస్ అవాయిడ్ చేయాలి. బెస్ట్ కాంబినేషన్ వచ్చి బి లెటర్, కే లెటర్, ఆర్ లెటర్, ఎం లెటర్, డి లెటర్, ఎన్ లెటర్, హెచ్ లెటర్, యు లెటర్. ఎక్సలెంట్ కాంబినేషన్, బిజినెస్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు. ఈ లెటర్స్ కాంబినేషన్లో ముందుకెళ్తే లెటర్ వి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. అండ్ లెటర్ వి వాళ్ళకి ఆగస్ట్ నుంచి చాలా మంచి గ్రోత్. సో సెప్టెంబర్లో కూడా ఈ గ్రోత్ తగ్గదు. సో ఓన్లీ అక్టోబర్లో కొంచెం బ్రేక్స్ పడతాయి. ఎందుకంటే వి అంటే 6, అక్టోబర్ అంటే 10 నెల, 10 అంటే 1, 1కి 6 పడదు కాబట్టి పన్ను స్లో అవుతాయి. అదర్వైజ్ ఫ్రమ్ ఆగస్ట్ బాగుంది, సెప్టెంబర్ బాగుంది, నవంబర్ అండ్ డిసెంబర్ చాలా బాగున్నాయి. లెటర్ వి వాళ్ళు 2025లోకి చాలా బలంగా ఎంటర్ అవబోతున్నారు. సో లెటర్ వీలో ఉండి సఫర్ అవుతుంటే అదే అన్న అన్ని పాజిటివ్ చెప్పారు, మరి నాకు లైఫ్ అలా లేదే అంటే మీ పేరులో రాంగ్ నంబర్ ఉంది. సో రాంగ్ నంబర్ ఉన్న వాళ్ళు పేరుని చెక్ చేసుకొని, పేరులో రాంగ్ నంబర్ ఉంటే కరెక్షన్, సర్టిఫికెట్లు ఏం మార్చము, జస్ట్ ఒక లెటర్ మారుస్తాం, ఇంటి మెండర్ పెట్టుకుంటే పంచభూతాలు మనం దీవిస్తాయి, అదే మనల్ని గెలిపిస్తాయి. చాలామందికి అసలు రాంగ్ నంబర్స్ అంటే ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ నంబర్స్ అనేది చాలా తక్కువ. 12వ నంబర్ ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. 13వ నంబర్ ఈజ్ ఈక్వల్ టు డెత్, మృత్యు సమానం. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు మృత్యుని చూపిస్తుంది. 16 యాక్సిడెంట్స్, కొలాప్స్వం టైప్, పైనుంచి పడిపోవడం. 18 ఇస్ ఏ నంబర్ ఫార్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, క్వారల్స్, డైవర్స్. 27 నంబర్ డిప్రెషన్ నంబర్. 31 ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 13, డెత్ నంబర్. 33 ఇతరులకు మేలు చేసి మోసపోయే నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. 57 గుండెల్లో 3 కత్తులు. 64 నంబర్ అంటే ఒక మనిషిని పనుకోబెట్టి మెడ నుంచి నడుము వరకు కత్తులు దుపితే ఎలాంటి బాధలో ఉంటాడో అలాంటి బాధపడే నంబర్. సో ఇది కాకుండా ఒక మనిషి పేరులో 1-6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6-3 ఎఫెక్ట్ ఉండకూడదు. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇచ్చిన నంబర్స్కి ఫస్ట్ 8688 007 88 006 008 319 93 789 199 93 789 199 నా వాట్సాప్ నంబర్ 9121685513. దిస్ ఇస్ మై పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. మీరు మీ డీటెయిల్స్ పంపించాక మీ హారోస్కోప్ ఓపెన్ అవుతుంది. మీ పేరులో నంబర్స్ బాగుంటే ఎలాంటి ఇబ్బంది లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉన్నప్పుడు
కనీసం 1 మంత్ లోపల ఆ పేరులో కరెక్షన్ తీసుకొని ఆ దోషాలని క్లోజ్ చేసుకోవాలని. నాదర కాకపోతే ఎక్కడోదర చేసుకోండి. బట్ నాకు తెలిసి 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఆఫీస్ అండ్ రోజు నాకు ఒక 200 షీట్ల దాకా బయట తీసుకున్న షీట్లు వస్తున్నాయి, పలానాలతో తీసుకున్నాం, పలంతా రాంగ్ కరెక్షన్స్ అండి. సో ఇలా రాంగ్ కరెక్షన్స్ తీసుకోవడం వల్ల యూజ్ ఉండదు. ది బెస్ట్ నెహ్రూ, తర్వాత ది బెస్ట్ కిరణ్ నెహ్రూ మమ్మల్ని సంప్రదిస్తే ది బెస్ట్ ఇవ్వగలం. సో ఈ నంబర్లకి వాట్సాప్ చేసి మీ పేరు బాగలేదని వాయిస్ వస్తే లేట్ చేయకుండా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో. సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నారంటే 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నాన్నగారి దగ్గర నుంచి అంటే నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా, సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో. సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నారంటే 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా, సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోనూ కార్పొరేట్లోనూ చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంఠలోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.